మీరు ఏం చేయండి అంటే ఈ బ్లాగింగ్ బంద్ చేసి డైరెక్ట్ గా రెస్టారెంట్ పెట్టండి ఆదిత్య గారు. కేరళలో కూడా దిస్ ఈస్ ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. సో మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఎట్లయితే చార్జింగ్ పెట్టుకునే ఉంటాయి కదా ఈ స్టేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందుకంటే సో ఇక్కడైతే మన సికింద్రాబాద్ కంటే ఎక్కువ ఉంది స్టోరీ. ఈ స్టోరీ ఏందో చూద్దాము. సో ఒకటి రెండు మూడు వన్ టూ త్రీ ఫోర్ ఆర్ దిస్ ఆర్ దిస్ దారుణం ఏంటో తెలుసా, రెస్టారెంట్కి వచ్చినాం, వీడియో షూట్ చేస్తున్నాం, వీళ్ళందరూ ఫోన్లో అందరు ఉన్నారు, నేనేమో మీతో మాట్లాడుతున్నా డైరెక్ట్గా, ఎందుకంటే నాకు అక్కడ ఫోన్ లేదు, అదే ఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నారు. చూసి వీళ్ళు ఎంత బిజీ ఉన్నారు, వీళ్ళు ఏంటో ఏమేమి ఆర్డర్ ఇచ్చారు సార్? మీరు ఏదో ఇచ్చేసారా? ఇందాక తొందరలో చాలా పెద్దది ఆర్డర్ ఇవ్వబోయాడు బిగ్ డాడీ. మీరేం ఆర్డర్ ఇచ్చారండి? నేనేమీ లేదన్న, మీరు ఏది ఇస్తే నేను అదే తినేస్తాను. తొందరగా తప్పించుకోవడం అంటారు కదా, దీన్ని తప్పించుకోవడం అనేది. ఎప్పుడైనా ఏం చేయకుండా కూడా చూడండి, ఈట్ ఫైవ్ స్టార్ డు నథింగ్. సో ఫైనల్గా అయితే మన ఫుడ్ వచ్చేసింది. సారీ, వీళ్ళందరిది ఫుడ్ వచ్చింది. మనది ఓన్లీ రొట్టెలు ఒకటి వచ్చినాయి. సో ఇంకా పప్పు రాలేదు. దాల్ తడక అయితే ఆర్డర్ చేసినాము. సో వన్స్ దాల్ తడక అయితే వచ్చేసింది. ఇక్కడి నుంచి రా నాను. సో అన్న వచ్చిండు, మనమే వడ్డించుకోవాలి. ఇక్కడ దాల్ తడక ఆర్డర్ చేస్తే ఇట్లా వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, బాగుందా? చాలా ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారు కదా, ఎంతో చాలా పెద్ద మెను. దాంట్లో ఏది నచ్చింది మీకు? నాకు ప్రాన్స్ బాగా నచ్చింది. ప్రాన్స్ బాగా నచ్చిందా? ప్రాన్స్ బాగుంది. 10 out of 10 ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? 9.5. మీకు ఏది నచ్చింది అన్నిట్లో? అన్నీ బాగానే ఉన్నాయి. అంటే దానిలో అన్నిట్లలో బెస్ట్ ఏది ఉంది? పప్పు బాగానే ఉంది, ప్రాన్ బాగానే ఉంది. ఓకే, చాలా బాగుందంట. సో నాకైతే అన్నీ నచ్చినాయి. ఈ దాల్ తడక అయితే కొంచెం అన్నీ అంటే ఏం తిండేది నేను, ఒక మూడు రోటీలు, కొంచెం ఇగో ఈ పప్పు కొంచెం మిగిలిపోయింది. ఇది కూడా బాగానే ఉంది. ఇది మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది టేస్ట్ మాత్రం. దీన్ని ఏమంటారు అంటే మింట్ లైమ్ అంటారా? మింట్ లైమ్ అంటారు. చాలా బాగుంది. జింజర్ లైమా? జింజర్ లైమ్ అంటారు. ఇదైతే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి అక్కడ కూడా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, బ్రేకింగ్ న్యూస్ కాదు, మీరు విజిట్ వచ్చారు కదా, వచ్చినాక అంకుల్ దగ్గర పోయి ఓనర్ దగ్గర పోయి ఫుడ్ బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ అన్న. హైదరాబాద్ అన్న, ఓ మా బిడ్డ నిజామాబాద్లో ఉంటుంది అన్నాడు. ఇది ఇంకా షాకింగ్. ఇది షాకింగ్. ఇక్కడ నుంచి నిజామాబాద్కి లింక్ ఉందంటే మామూలు విషయం కాదు. మరి మన తెలుగు కూడా ఇచ్చింది ఫ్రీగా. ఇదే మన తెలుగు వాళ్ళు ఆడున్నా విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. జాగ్రత్త, ఏమంటారు? సో ఫైనల్గా అయితే మనం ఈ హోటల్ నుంచి అయితే ఇప్పుడు చెక్అవుట్ అయినాం. ఎందుకు ఇంత లేట్ అయిందని అంటే ఈ స్టోరీ మీకు లాస్ట్లో చెప్తా. సో చిన్న పనులు ఉండడం వల్ల ఇక్కడ ఆగిపోయినాం. హోటల్ అయితే చాలా బాగుంది. ఇక పార్కింగ్ స్పేస్ అంతా నీట్గా ఉంది. కాకపోతే ఈ హోటల్లో పర్ డే వచ్చేసి అయితే మనకి కాస్టింగ్ 2600 rupees పడుతుంది. 2800 పడుతుంది పర్ డే వచ్చేసి. సో ఇదైతే వన్ ఆఫ్ ద సజెస్టెడ్ స్టే. సో ఇవాళ అయితే కొచ్చికి వచ్చేదాము. కొచ్చిలో ఎక్కడనంటే ఇక్కడ మనకి ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో స్టేషన్ ఉందన్నమాట. వాటర్ మెట్రో స్టేషన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
సో వాటర్ మెట్రో స్టేషన్ అంటే ఏం లేదు, మన దగ్గర హైదరాబాద్లో మెట్రో ఉంది కదా, అదేమో గాల్లో పోతుంది పైనుంచి బ్రిడ్జ్ మీద. ఇక్కడ ఏంటంటే వాటర్లో పోతుంది. ఇది ఒక మెట్రో వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక కొత్త ప్రాజెక్ట్ ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఈ మెట్రో స్టేషన్ అయితే చూడడానికి అయితే ఇట్లుంది. ఇంకొకటి ఈ అన్ని కార్లు లైన్లు ఉన్నాయి కదా, ఇదేంటనంటే ఇక్కడ ఉన్న ఫెర్రీలకు ఎక్కిస్తారు అన్నమాట. ఫెర్రీలకు ఎక్కించేసి మనం అవుట్ ఆఫ్ స్టే అంటే ఇంకొక అవతలికి వెళ్ళడానికి ఏం రోడ్ వే లేదు కాబట్టి ఈ ఫెర్రీని ఉపయోగించేసి అన్ని కార్లను బయట తీసుకుపోతారు. ఇవాళ మన రాంబాబు కూడా ఫెర్రీ ఎక్కబోతుంది. సో చూద్దాం, ఇక్కడైతే ఎక్కువ లాటరీ కల్చర్ కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ పడితే అక్కడ మన దగ్గర ఏదో వచ్చేసి కోటి ఈ సికింద్రాబాద్ ఏరియాలలో ఇయర్ ఫోన్లు కావాలి, ఇయర్ ఫోన్లు కావాలంటారు కదా, అట్లనే ఇక్కడ లాటరీ కావాలా లాటరీ కావాలనే సిస్టమ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఫైనల్గా అయితే మనము వాటర్ మెట్రో స్టేషన్లోకి వచ్చినాము. వచ్చేసి ఇట్లా టికెట్ ఉంటుంది, దీనిలో RFID యాక్సెస్తోని లోపలికి వచ్చేసేయాలి. సేమ్ మన హైదరాబాద్ మెట్రో ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే లైన్ అయితే ఇగో చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క మెట్రోలో అంటే ఒక్క ఫెరీ బోట్లో 96 మెంబర్స్ మాత్రమే ఉంటారన్నమాట. ఎక్కువ మంది ఉండడానికైతే లేదు, ఒక అంటే కెపాసిటీ అంటారు కదా, 96 మెంబర్స్ని అయితే ఒక ట్రిప్కి 96 మెంబర్స్ని అయితే తీసుకుంటుంది. సో ఫైనల్గా అయితే మనం ఈ ఎలక్ట్రిక్ వాటర్ మెట్రో దగ్గరికి వచ్చినాం. ఇది ఏంటంటే ప్యూర్ ఎలక్ట్రిక్తో నడుస్తుంది. అండ్ ఇప్పుడు నార్మల్గా అయితే బోట్స్ అన్నీ మనకి డీజిల్తో నడుస్తాయి కదా, ఇది ఒకటి మాత్రం ఎలక్ట్రిక్తో నడుస్తుంది. సో ఫస్ట్ టైం అయితే మనం ఈ వాటర్ మెట్రోలో అడుగు పెట్టేయబోతున్నాము. సో చూసేద్దాం కంపెనీ. సో ఈ మెట్రోలో ఏంటంటే మనకు ఒక 96 సీట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే మొత్తం ఈ సెక్షన్లో మొత్తం సీట్సే ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళే మన హైదరాబాద్ మెట్రోలో డోర్లు వేస్తారు కదా, అట్లనే డోర్లు వేసేసి లోపల పెట్టారు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ టైం వచ్చేసి 20 minutes అన్నమాట. సో రాజన్న ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? 20 minutes 20 rupees అన్నమాట. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? బాగుందా? బాగుందన్న. సో మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. మన రాంబాబుతో అయితే అన్న హుసేన్ అన్న ఆదిత్య అన్న వెళ్ళిపోయారు డైరెక్ట్గా ఆ ఫెర్రీ ఎక్కించేసి వెళ్ళిపోయారు. సో మనమైతే వాళ్ళని ఇంకొక ప్లేస్ పెడతాం, ఆ ప్లేస్లో కలుద్దాం వాళ్ళు. సో ఫైనల్ అయితే మనం మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము, వాటర్ మెట్రో స్టేషన్కి. ఈ మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత అందరు వెయిట్ చేస్తున్నారు, మన హైదరాబాద్లో వెయిట్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వన్స్ అయితే ఓపెన్ అయిపోతే మనం బయటికి వెళ్ళిపోదాం. సో బయటికి అయితే వచ్చేసినాము. సో మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఎట్లయితే ఛార్జింగ్ పెట్టుకుని ఉంటాయి కదా, ఈ స్టేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ బోర్డ్ కాబట్టి. ఓకే, సో వ్యూ అయితే చాలా బాగుంది. ఈ మెట్రో స్టేషన్ పేరు వచ్చేసి హైకోర్టు వాటర్ మెట్రో స్టేషన్ అన్నమాట. కొచ్చిలో పింక్ బ్లూ గో గ్రీన్ బాగుంది రొటేషన్ అయితే. సో ఫైనల్ అయితే వచ్చేసినాం ఎగ్జిట్ అన్నమాట, మెట్రో స్టేషన్ ఎగ్జిట్లో ఉన్నాము ప్రజెంట్. సో ఈ మెట్రో స్టేషన్ ఎలా ఉందో మీరు అయితే కామెంట్ చేయండి. మెట్రో స్టేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే మన సికింద్రాబాద్ కంటే ఎక్కువ ఉంది స్టోరీ. ఈ స్టోరీ ఏందో చూద్దాము. సో ఇక్కడ పెద్ద సినిమానే జరుగుతుంది. స్వీట్ నై చాయే ఉస్మే, స్వీట్ నై చాయే, హా బూస్ట్ బనాయే. యు విల్ కమ్ ఇన్ యూట్యూబ్. సో ఇక్కడైతే చాలా ఉన్నాయి బూస్ట్ హార్లిక్స్, లుల్ అయితే చాలా ఎక్కువ ఉన్నది, పని అయితే చాలా తక్కువ ఉన్నది. సో ఇవి కూడా ఏమో ఉన్నాయి కదా, ఈ వాటర్ మిలాను ఇవి ఇవి కూడా ఉన్నాయి. సో ఏమైనా కుదిరితే అయితే ట్రై చేస్తాం. గుడ్ ఎక్కువ పని తక్కువ అన్న కదా, హెవీ ఉంది ఇక్కడ వర్క్ అయితే.
एटीट्यूड बोलते भाई बोलते सो इकड़ चूसर कदा इपड़े टेस्ट मोतम हंगामा हंगामा उ राजन एम चेयले वीडियो తీసిండు ఎందుకంట బాగుంది నేను ఇంత ముందు ఒకసారి టేస్ట్ చేసిన అవునా అప్పుడు వచ్చినప్పుడు నేను ట్రిప్ లో మా ట్రిప్ లో నైట్ వచ్చిండే ఇక్కడికి అచ్చా నాకు దిగంగా ఎక్కడో చూసినట్టు ఉంది అనిపిస్తుంది అప్పుడు కనెక్ట్ అయిపోయిన డాట్స్ ఓకే ఓకే కానీ మసి చేసిరు నెక్స్ట్ లెవెల్ హంగామా చేసిర్రు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేయండి ఓకేనా సో ఇక్కడైతే ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది మీరు ఒకవేళ వచ్చినప్పుడు ఈ లొకేషన్ అయితే మర్చిపోకండి హాయ్ అందరికీ ఫ్రమ్ ఎల్ఈపి సో మనమైతే నైట్ అయితే ఇక్కడికి వచ్చి స్టే చేసినాము సో ఇక్కడ ఏంటనంటే మనకు మంచి రూమ్ అయితే దొరికింది బ్యాక్ సైడే బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కదా సో ఇక్కడనే మనకు బోట్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మీకు ఈ లొకేషన్ అయితే నేను రికమెండ్ చేస్తాను ఎల్ఈపిలో ఇగో ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది ఏం పెట్రోల్ బంక్ ఇది ఎస్పి పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దీని బ్యాక్ సైడే మన హోటల్ అన్నమాట సారీ దీని ఆపోజిట్లా సో ఆల్రెడీ మన రాంబాబుతో మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు మనము బోట్ హౌస్ ఉంటుంది కదా బోట్ హౌస్ అని ఇక్కడ కేరళలో బాగా ఫేమస్ అన్నమాట ఈ బోట్ హౌస్కి అయితే వెళ్తున్నాము ఇక డైరెక్ట్ అక్కడికే వెళ్ళేసి స్నానం అవన్నీ చేసేద్దాం మన వాళ్ళు అందరూ అయితే కార్లో కూర్చున్నారు సో కార్ అయితే ఆయన పడుకో పడుకో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే మనం బోట్ హౌస్కి వెళ్తున్నాము బోట్ హౌస్కి వెళ్ళేసి దాన్ని మీకు ఫుల్ వీడియో చూపెడతా ఎంత కవర్ చేయాలో అంత కవర్ అయితే చేసేస్తాము ఎవరైతే స్నానం చేయలేదు అక్కడికి పోయి స్నానం చేసేస్తాము సో దాని ప్యాకేజ్లో ఏంటి దాని కథ ఏంటి కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా మీకైతే ఓ క్లారిటీ వస్తుంది హాయ్ సో ఇప్పుడైతే మనం బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాము సో మన లగేజ్ ఒకవేళ మీకు ఏమన్నా అలవాట్లు ఉంటే ఇక్కడ అన్ని షాపులు కూడా అవైలబుల్ ఉంటాయి అలవాట్లు అంటే ఏం లేదు మీకు మందు వేసి అలవాటు ఉంది అనుకో డైరెక్ట్గా మందు కూడా తెచ్చుకోవచ్చు ఎవడైతే మిమ్మల్ని ఎవరు ఎవరు డిస్టర్బ్ కూడా చేయడు ప్రైవేట్గా ఎంజాయ్ చేస్తాం కాబట్టి మనకు కావాల్సిన వస్తువులన్నీ ముందు తెచ్చుకోవాలి యా ఈ బోట్ కాస్ట్ వచ్చేసి మనకి 8,000 రూపీస్ పడ్డది అనమాట స్టార్టింగ్ 8,000 నుంచి సో అట్లనే వచ్చేస్తే మనకి బోట్ మొత్తం ఇట్లయితే ఉంటుంది బయట నుంచి అండ్ లోపల వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు చెప్తాను సో డైరెక్ట్గా ఫస్ట్ అయితే మనం లోపలికి చెక్ ఇన్ అయిపోదాం సో లోపలికి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఫస్ట్ మనకి ఇక్కడైతే డైనింగ్ టేబుల్లా ఉంది యా ఇక్కడైతే మనకి డైనింగ్ టేబుల్ అయితే ఉంది ఈ డైనింగ్ టేబుల్ ఏరియా కొంచెం ఇది ఓపెన్ యాక్సెస్ ఓపెన్గా ఉంది చూసారు కదా దీని తర్వాత మనకి ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చిర్రు ఇది పైన డెక్ మళ్ళీ కొంచెం ఆగొచ్చి చూపిస్తా దీనిలో అయితే మొత్తము 4 బెడ్రూమ్స్ ఉన్నాయని చెప్పాడు తనతో ఇందాక బెడ్రూమ్ అయితే ఇగో ఇలా ఉంది బాగుంది కొంచెం క్లాసీగా అఫీషియల్గా ఉంది ఏసీ కూడా ఉంది దీనిలో ఓకే ఇక్కడ చూస్తే మీకు వాష్ ఏరియా అంటే మనం హ్యాండ్ వాష్ ఇవన్నీ చేసుకోనికి ఓకే ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట ఈ బెడ్రూమ్లో ఈ మీకు డైరెక్ట్ చూపిస్తా ఒక్క నిమిషం టాయిలెట్ కూడా అవైలబుల్ ఉంది స్నానం కావాలంటే కూడా చేయొచ్చు స్నానానికి కూడా రూమ్ ఉంది ఓకే మనం ఎట్లా స్నానం చేయలేదు కాబట్టి స్నానం చేద్దాం విండోస్ ఉన్నాయి చూసారు కదా బ్యూటిఫుల్ లొకేషన్ డోంట్ మిస్ దిస్ సో ఒక్కసారి కొంచెం మీ ఫ్రెండ్స్తోని మీ ఫ్యామిలీస్తోని అయితే ఇది రికమెండెడ్ స్టే ఇంకా ఇదొకటి ఏదో పెద్ద ఇల్లు లాగా ఉంది ఇది ఓకే 2 బెడ్రూమ్స్ తీసుకున్నాం కాబట్టి 2 సో ఈ బెడ్రూమ్ కూడా డోర్ ఓపెన్ ఉందా ఆ డోర్ అయితే ఓపెనే ఉంది సో ఇది దీనిలో ఆల్రెడీ ఎవరో ఉంటారు అనుకుంటా వాళ్ళు ఎవరో తెలీదు సో ప్రతి రూమ్లో అయితే ఇగో కామన్గా ఉంటుంది ఓకే నేనైతే ఐఫోన్ నుంచి అయితే షూట్ చేస్తున్నా ఇదంతా ఇదైతే బ్యాక్ సెక్షన్ అన్నమాట
నో అడ్మిషన్ స్టాఫ్, మనం ఆల్రెడీ పర్మిషన్ అడిగినాము. సో ఇదేంటంటే కిచెన్ అనమాట, కిచెన్. ఈ కిచెన్ సెక్షన్ అంతా ఇగో ఇలా ఉంది. సో ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ ఉంది, ఒకవేళ మీకు వంట వస్తే వంట చేసుకోవచ్చు. మన వాళ్ళు అయితే చికెన్ తెచ్చుకుర్రు, చికెన్ చేద్దామని చెప్పేసి. ఇది బోట్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఇదిగోండి, మన రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోదాము. సో బ్యాక్ సైడ్ ఉంది, ఇగో ఏసీలు, ఈ సెక్షన్స్, జనరేటర్ కూడా అవైలబుల్. సో దీని వ్యూ అయితే ఎలా ఉందో మీరు చెప్పండి. ఇంకొకటి దీని పైన సెక్షన్ ఎలా ఉందో ఇప్పుడు మీకు అందరూ చూపిస్తాం, ఒక్క నిమిషం. రాజు బాయ్ బోల్తే. సో పైన డెక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ మనం ఎంతమందిని తీసుకో, మనం ఎంతమంది వస్తాం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ సెక్షన్ ఇలా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను పైకి వచ్చేసిన, పైకి వచ్చేసి పైన వ్యూ ఇది. ఇదైతే పైన వ్యూ అన్నమాట. ఇగో మన రాంబాబుని అక్కడ పార్కింగ్ చేసేసినాము, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. టైం వచ్చేసి 3:00 ఇప్పుడు. ఇప్పుడు నుంచి రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వరకు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు, ఇవాళ నైట్ కూడా ఇక్కడనే మనం స్టే చేస్తాము. సో ఈ బోట్ గురించి అండ్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, అడుగుదాము. భయ్యా ఆప్కా నామ్ క్యా? బిపిన్. బిపిన్, అచ్చా ఏ బోట్ ఏక వరకు కిట్నా కిలోమీటర్ జాతా? 20-25 కిలోమీటర్ జాతా. ఏ ఇస్మే బోట్ మే క్యా క్యా ఇంక్లూడ్ రహతా బోలో? మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అయితే. సో ఆర్ 1 అవర్ కు కిట్నా ఏ డీజిల్ లేతా ఏ గాడి? పర్ అవర్ కా 6 లీటర్ డీజిల్. పర్ అవర్, ఒక అవర్ కు వచ్చేసి అయితే 6 లీటర్స్ డీజిల్ అయితే కాలదా అన్న. సో ఇప్పటి వరకు మీరు విన్నారు కదా, ఇదంతా వదిలేసి ఇప్పుడు మంచి మంచి షార్ట్స్ వస్తాయి, ఎంజాయ్ చే. పైనుంచి కూడా వ్యూ అయితే అదిరిపోయింది. సో ఇదైతే మంచిగా ఉంది. ఇక పైన ఏదో కూర్చొని ఉంటుంది, కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడి నుంచి. Thank you.
సో మనకి ఎట్లయితే బస్ స్టాప్లు ఎట్లయితే ఉంటాయో ఈ బోట్స్ కూడా స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మన బోట్ అయితే అక్కడ పార్కింగ్ చేసాము. ఇదేంటంటే ఫిష్ మార్కెట్ అంట. ఈ లోకల్లో ఫ్రెష్గా ఉండే ఫిష్లు ఉంటాయండి ఇక్కడ. మరి ఇక్కడ ఏం ఫిష్లు ఉంటాయో ఏందో చూద్దాము. నేనైతే ఫిష్లు గిషులు తినను. ఈ అన్న వాళ్ళు ఉన్నారు కదా, మన ఆదిత్య అన్న, రాజన్న, హుసేన్ అన్న, ఈ ముగ్గురు అయితే ఫిష్లు ఇవన్నీ బాగా తింటారు. సో వీళ్ళు ఏం తింటారో ఏందో మరి చూద్దాం ఇవాళ అయితే. సో ఆన్ ద వే నేనైతే ఇగో ఈ కేరళ స్టైల్ పంచగట్ట ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, చూద్దాము. యాడైనా అల్లు అర్జున్ అన్ననే ఉంటుండే, యాడికి పోయినా ఈ కేరళ మొత్తం ఎక్కడైనా అల్లు అర్జున్ అన్ననే ఉన్నాడు. ఏడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండ, అదే పుష్పా గాడి రూల్. సో అదైతే ఫిష్ మార్కెట్ ఉంది ఇక్కడ. ఫిష్ మార్కెట్లో ఇక్కడ కొత్త కొత్త ఉన్నాయి క్రాబ్స్ కదా, ఇది క్రాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్రాబ్స్ ఇవేంటివి, రొయ్యల పీతల ఏంటది వాటిని ఏమంటారు, పెద్ద రొయ్యలు అంట, మీడియం రొయ్యలు, చిన్న రొయ్యలు, ఇక్కడ స్పెషాలిటీ రొయ్యలు, ఏమలా స్క్యూట్ కలబరీస్ వేసి ఏమలా స్క్యూట్ పార్సల్ కరో పీస్ టేస్ట్ అయితే బాగుంటది అంటున్నారు. 2 pieces enough. 2 pieces వచ్చేసి అయితే మనకు ఒక 360 grams అట్లా వచ్చింది అనమాట. కేజీ ఎంత, 1 kg ఎంత అండి? 600 rupees. ఓకే 600 rupees పడ్డది అనమాట. ఇది కూడా మనకి అక్క నామ్ కే భయ్యా, శ్రీకుమార్ అన్న. ఈ అన్న హోటల్ మన బోట్లో షెఫ్ అనమాట. ఈ అన్ననే మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తారు వీళ్ళని. ఓకే నై చాయే బస్సే ప్రియా చేచి. ప్రియా చేచి ఓకే. సో మనం అయితే 2 చేపలు తీసుకున్నాము. ఇదేదో పెద్ద పెద్ద సొర చేపల్లా ఉన్నాయి ఇడైతే. సో చూద్దాం ఇంకేమైనా తీసుకుంటే అయితే చేస్తా. అంటే ఈ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు కూడా కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు మైట్ బి యూస్ఫుల్ అవ్వచ్చు. చూసే 1000 మందికైనా 2000 మందికైనా కట్టింగ్ కూడా చేస్తారు. ఏదన్నా ఒకవేళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేపలు ఉంటే వీళ్ళైతే కట్ చేసి కూడా ఇస్తారు మీకు. స్క్విడ్ చేప ఇగో ఈ చేపలు మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. ఓకేనా, చేపలు అయితే మొత్తం చేపలు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, సో రాజు గారు అయితే ఇక్కడ పెప్సీ తాగుతున్నారు. పెప్సీ ఎలా ఉందండి? సేమ్ బయట ఉంది. సేమ్ బయటలాగే ఉందంట పెప్సీ అయితే. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయండి? కొంచెం లిటిల్ బిట్ హై, ఎందుకంటే మీకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి మీరు తీసుకోవాల్సిందే అన్నట్టు ఉంటుంది కాబట్టి. అవునా, ఇది ఇప్పుడు మామూలుగా బయట 35 రూపాయలు, 45 రూపాయలు. రెడ్ బుల్ పైన కూడా సేమ్ అట్లనే. మరి తాగుతే ఎక్కుతుందా? ఒక 2 రెడ్ బుల్, 2 చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నా. ఎందుకైందో ఎందుకైందో తెలియదు కానీ 400 అయింది. అది కాదు, అది కాదు, తాగుతే ఎక్కుతుందా? డెఫినెట్లీ ఎక్కుతుందా. వాసన వస్తలే తీసావు కదరా. సో చాలా అయితే చాలా పెద్ద వాసన అయితే వచ్చేస్తుంది. మరి రాజు గారు ఇక్కడైతే మీరు సజెస్ట్ చేస్తారా? ఏంది అదే రావమండి మన వాళ్ళందరూ చేస్తాండి. చేస్తారా? సో మరి కాంప్లిమెంటరీ ఏమి ఇచ్చారు మీకు? ఉదయం గారు కాంప్లిమెంటరీ ఉదయం గారు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు కాంప్లిమెంటరీ. సో మీకు అర్థమైతే డైరెక్ట్గా కామెంట్ రాజెస్ చేయండి. ఓకేనా, సో మనం అయితే చికెన్ తీసుకొని వచ్చినాం. చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత సో మన ఆదిత్య అన్న ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుండ అనమాట. ఏమో పెద్ద ఆటగాడే ఆదిత్య అన్న, ఏమో అనుకున్నాం కానీ వీభత్సమైన ఆటగాడు అనమాట. ఏంటో అనుకున్నాను, వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. సో ఏమేం చేస్తున్నాడో చూసేద్దాం. చికెన్ ఒకటేనా ఇంకేమో చేస్తున్నట్టుంది పక్కన?
ట్రై కూడా ఉందా? మీరు ఏం చేయండి అంటే ఈ బ్లాగింగ్ పని చేసి డైరెక్ట్గా రెస్టారెంట్ పెట్టండి ఆదిత్య గారు. మీరు విభాగ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి అంతేంట్రా. సో బీభత్సం చేసేస్తున్నాడు ఆదిత్య అన్న. సో మనకైతే ఈ బోట్ హౌస్లో అయితే కిచెన్ కూడా ఉంది. ఈ కిచెన్లో అయితే వంట చేస్తున్నాడు. నేనైతే చికెన్ టేస్ట్ చేయలేను అబ్బా, ఎందుకంటే నేను వెజిటేరియన్ అన్నమాట. సో మార్నింగ్ అయిపోయింది అనమాట. నిన్న నైట్ అయితే కొంచెం గట్టిగా ఎంజాయ్ చేసేసి పడుకొని పొద్దున్న లేచినాము. లేచేసరికల్లా మనకి కాఫీ కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు అనమాట. కాఫీ తాగాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. మళ్ళీ ఇదైతే అదేమంటారు వాళ్ళ పార్కింగ్ జోన్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి 1 అవర్ టైం పడుతుంది అన్నాడు కదా, 1 అవర్ అయితే టైం పడుతుంది అన్నాడు. సో వచ్చేసి ఇగో గులి హుసేన్ బాయ్ బోల్తే. సో అన్నకు కొంచెం నిద్ర లేదంట నైట్. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాడు. పైనుంచి ఎలా ఉందో, పైన మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే ఎవ్రీడే మీకు వస్తూనే ఉంటాయి కదా పోస్టులు అయితే. సో ఇక్కడైతే పైకి వచ్చి చూద్దాం అనుకుంటే ఇదైతే క్లోజ్ చేసిర్రు, ఎందుకనంటే వర్షం పడుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సజెస్టెడ్ ప్లేస్లల్లో ఇది ఒకటి అనమాట. సో 4 5 వచ్చి ఒక 4 మెంబర్స్ అలా వచ్చారు అనుకోండి, ఒక బడ్జెట్ పెట్టుకుని రండి. బడ్జెట్లో అయితే ఈ ట్రిప్ చేయొచ్చు అండ్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బాగుంటుంది. కపుల్స్ కంటే కూడా కపుల్స్ కూడా తను కూడా బాగానే ఉంటుంది. మంచి వైబ్లో ఉండే ఫ్రెండ్స్ వచ్చారు అనుకో ఇంకా బాగుంటుంది. మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి. స్నానం చేసి అయితే వచ్చాము, ఇంకా జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసేసేయాలి. సో మా రూమ్ నుంచి అయితే వ్యూ చూపిస్తా చూడండి, విండో వ్యూ ఎలా ఉంది. చాలా అయితే చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు ఈ బ్లాగ్స్ అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి అని అంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఫాలో అయితే డైలీ అయితే ఏదో ఒక బ్లాగ్ వస్తూనే ఉంటుంది. అంటే డైలీ అనంటే మనకు టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాం. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, స్టోరీస్ వల్ల అయితే ఎవ్రీడే మనం ఏం చేస్తాం అనేది అక్కడ ఉంటుంది. మార్నింగ్ అయింది. సో మనం అయితే మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. సో ఫైనల్గా ఇది మన ట్రిప్ అయితే బోట్ హౌస్ ట్రిప్ అయితే అయింది. సో మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు అన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్లో ఏమంటారు ఇడ్లీలు ఇచ్చిర్రు, ఇంకొకటి ఉత్తప్పం ఇచ్చిర్రు. మరి టేస్ట్ అయితే ఎలా ఉందన్న, టేస్ట్ బాగుందా? పర్లేదా? సో టేస్ట్ అయితే పర్లేదంట, నేను కూడా తింటా. సో సాంబార్ కూడా ఉంది ఇడ్లీలు నేసుకోనికి, టమాటా కర్రీ ఇచ్చిర్రు. బోట్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసినాం మనం. బయటకు వచ్చిన తర్వాత సో డైరెక్ట్ మనమైతే ఎక్కడైతే మనల్ని పికప్ చేసుకున్నారో మళ్ళీ ఇక్కడనే మనల్ని డ్రాప్ చేసారు అన్నమాట. సో మన రాంబాబుని అయితే రెడీ చేస్తారు ఇప్పుడే. రెడీ అయిపోయింది ఇక ఆదిత్యన్న రాజన్న. ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి. మ్యాప్ చూస్తున్నారా? నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నాం? వర్కల. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది వర్కల? ఎంత? 4 అవర్స్. 4 అవర్స్ జర్నీ ఉంది, 115 కిలోమీటర్స్ అట్లా ఉందన్నమాట. సో కార్ని అయితే కుదిరితే అక్కడ లోపలైతే కొంచెం క్లీన్ చేపిస్తాం. ఎందుకనంటే లాస్ట్ 1 వీక్ నుంచి ఉన్నాం కదా, కొంచెం క్లీన్ చేపించేస్తే నీట్గా ఉంటుంది. అన్న మాత్రం మొత్తం తమిళ స్టైల్ బోల్తే